బీజేపీ కార్యాలయంలో బీజేపీ నేత పాల్వాయి హరీష్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈ 40% కింద వీళ్ళ జీతాలను కూడా అడ్జస్ట్ చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే ఎంత దారుణంగా గ్రామ పంచాయతీలను, గ్రామీణ ప్రాంత ప్రజలను మోసం చేస్తుందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇది ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే వన మహోత్సవం పెట్టారు కొత్తగా మున్సిపాలిటీల్లో కానివ్వండి, గతంలో హరితహారం అని కేసీఆర్ చెప్పేటోడు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు వచ్చినాక దాని పేరు మార్చి వన మహోత్సవం అని పెట్టారు. దీనికి కూడా కనీసం నిర్వహణ కోసం కూడా పైసలు రాలే. గతంలో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అనే ఏదో కొంచెం నిధులు విడుదల చేసేటోళ్ళు, ఇప్పుడైతే సెప్టెంబర్ నుంచి ఒక్క రూపాయి గ్రామ పంచాయతీలకు రాలే, ఇటు మున్సిపాలిటీలకు కూడా రాలే. ఊర్లకు ఊర్లు మంచాన పడుతున్నాయి, పారిశుద్ధ్య లోపం. ఇది చూడండి, ఒక గ్రామంలో 50 మందికి పైగా జ్వరపీడితులు, జ్వరాలతోటి విష జ్వరాలతోటి ఊర్లకు ఊర్లు మంచాలు పడుతున్నాయి. నియోజకవర్గ కేంద్రంలో రోడ్లపై నీటి గుంతలు పూడ్చేతందుకు, కనీసం గ్రావెల్ వేసేటందుకు కూడా గ్రామ పంచాయతీ అధికారుల దగ్గర నిధులు లేవు. ఏం చేస్తారు వాళ్ళు, ఎక్కడికి పోతారు? ట్రాక్టర్లు ఉన్నాయి కానీ దాంట్లో డీజిల్ పోయడానికి కూడా పైసలు లేవు గ్రామ పంచాయతీల దగ్గర. ఇవాళ బట్టుపల్లి పంచాయతీలో నెలకొన్న అపరిశుభ్రత, ఇందిరానగర్ కాలనీలో అసంపూర్తిగా మురుగు కాలువ, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది దారుణంగా ఉందంటే పరిస్థితి అసలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఇంత దారుణంగా తయారైతాయని మనం ఎన్నడూ ఆశించు ఉండం. గ్రామ పంచాయతీలో వనమహోత్సవం కింద చెట్లు పెడదాం, సరే ఓకే, దానికి ట్రీ గార్డు కొందామన్నా పైసలు లేవు వాళ్ళ దగ్గర. ఈ చెట్లు ఎక్కడ ఎట్లా బతకాలి ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఊర్లకు ఊర్లు మంచాన పడ్డాయి, ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్స్ మొత్తం ఓపీ ఐపీ పేషెంట్స్ తోటి నిండిపోయినాయి. హెపటైటిస్ కేసెస్ చాలా ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి, జాండీస్ కేసెస్ చాలా ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. కానీ ఎక్కడ కూడా వీళ్ళు పట్టించుకున్న పాపాన పోతలేరు. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా తీసుకట్టుగా తయారైంది, గాలికి వదిలేశారు. సెప్టెంబర్ 2023 నుంచి జూలై 2023 వరకు ఒక్క రూపాయి కూడా ఒక మున్సిపాలిటీకి ఒక్క గ్రాంట్ కింద కానీ, ఏ గ్రాంట్ అయినా కానివ్వండి, ఎస్డిఎఫ్ కానివ్వండి, మీరు టీయూఎఫ్ఐడిసి కానివ్వండి, ఎటువంటి నిధులు కూడా ఒక్క రూపాయి కూడా మున్సిపాలిటీలకు రాలేదు. వాళ్ళు ఏదో లోకల్ సోర్సెస్, ఏవైతే ప్రాపర్టీ ట్యాక్స్ అవి ఏమైనా లోకల్ ఏమన్నా ట్యాక్సెస్ ఉంటే వాటిని అడ్జస్ట్ చేస్తున్నది తప్పించి మిగతా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, మిగతా సోర్సెస్ నుంచి కానివ్వండి, ఎక్కడ ఒక్క రూపాయి వాళ్లకు డబ్బులు వచ్చినా పాపాన పోలేదు. వనమహోత్సవం అని కూడా ఒక్క రూపాయి పెట్టలేదు. పట్టణ ప్రగతి అని చెప్పి గతంలో కొన్ని డబ్బులు ఇచ్చేవాళ్ళు, గతంలో ఎట్లా ఉండేదంటే పట్టణ ప్రగతి నిధుల్లో 10% ఫండ్స్ గ్రీన్ కాసెస్ కోసం, అంటే చెట్లు పెట్టుకోవడానికి మనం లేకపోతే హరితహారం ప్రోగ్రామ్ కోసం ఇచ్చేవాళ్ళు. ఏ ఫండ్స్ వచ్చినా కూడా 10% ఆఫ్ ద ఫండ్స్ విల్ గో ఫర్ గ్రీన్ కాజెస్ అనే రూల్ ఉండే. ఇప్పుడు ఫండ్సే లేవు, ఇక 10% ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఈ నిధుల లేమి వల్ల పట్టణాలు పల్లెలు పూర్తిగా దివాలా తీసినాయి, పూర్తిగా గాడి తప్పింది. అసలు పాలన అనేది నో గవర్నమెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉన్నది పల్లెల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి. అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే డౌట్ వస్తుంది ప్రజలకు. ఎందుకు ఈ పరిస్థితి అంటే రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది అనేది అందరికీ అర్థమైన విషయం. 6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 38,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. 6 నెలల్లో 38,000 కోట్ల రూపాయల అప్పులు చేసి కనీసం గ్రామ పంచాయతీలకు మ్యాచింగ్ గ్రాంట్ కింద 40% ఫండ్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నది. రాష్ట్రానికి దివాలాకోరు ముఖ్యమంత్రి ఒకడు మోపాడు.